మాధవి కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ హైదరాబాద్ ఈరోజు నేను మీకు ఏజింగ్ స్కిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో మనకి అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు బట్ మనకి ఏజ్ అవుతున్న కొద్దీ మన స్కిన్ అనేది ఏజింగ్ సైన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి బర్త్డే అవుతున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బట్ అయ్యో కొంచెం మన ఏజ్ అవుతుందేమే అనే ఒక చిన్న బాధ కలుగుతూ ఉంటుంది అనమాట సో 30స్ నుంచి 40స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అందరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి సిమిలర్లీ 40స్ టు 50స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు 50-60 నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు 60స్ టు 70స్ మన స్కిన్ అనేది స్లోగా క్రమేణా ఏజ్ అవుతూ ఉంటుంది అనమాట సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సైన్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఏజింగ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ కారణం అనేది జెనెటిక్స్ అనమాట సో జెనెటిక్గా కొంతమందికి ఈవెన్ దో 50స్లో 60స్లో ఉన్నా కూడా వాళ్ళ ఏజ్ అనేది కనిపించదు దే లుక్ వెరీ యంగ్ సో సెకండ్ థింగ్ కాంపోనెంట్ ఈస్ సన్లైట్ ఎక్కువగా సన్లైట్ ఎక్స్పోజర్ యూవీ రేడియేషన్ బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ అనేది ఫాస్ట్గా ఏజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట థర్డ్ థింగ్ ఇస్ స్ట్రెస్ సో స్ట్రెస్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురలీ మనకి ఏజింగ్ అనేది అర్లీగా జరిగిపోతుంది సో 40స్లో జరగవలసిన ఏజింగ్ సైన్స్ 30స్లోకి జరిగిపోతుంటుంది అనమాట సో స్ట్రెచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫోర్త్ ఇస్ ద న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఇప్పుడున్న ఫాస్ట్నెస్ ఆఫ్ ద వరల్డ్కి చాలా మటుకు బ్యాలెన్స్ న్యూట్రిషన్ జరగట్లేదు సో న్యూట్రిషన్లో మెయిన్లీ ముఖ్యంగా వైటమిన్ రిచ్ న్యూట్రిషన్ ఒమేగా 3 రిచ్ న్యూట్రిషన్ అనేది మన మోస్ట్ ఆఫ్ ద మన రొటీన్ డే కేర్లోనే ఉండేటట్టు చూసుకోవాలి ఎవరైతే వైటమిన్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీస్ ఇట్లాంటి ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు న్యూట్రిషన్లో కూడా ఏజింగ్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఫిఫ్త్ ఇస్ హార్మోనల్ సో ఎనీ హార్మోనల్ చేంజెస్ మనకి డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా హార్మోనల్ చేంజెస్ ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కొంతమందికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వేరే కాలేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అట్లాంటప్పుడు కూడా కొంతవరకు ఏజింగ్ అనేది అర్లీగా కనిపిస్తూ ఉంటుంది మెడికేషన్స్ కొంతమంది వాడే మెడికేషన్స్ వల్ల కూడా స్కిన్ అనేది ఫాస్ట్గా ఏజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్ సైకలాజికల్ మెడికేషన్స్ హార్మోనల్ మెడికేషన్స్ ఇట్లాంటి మెడికేషన్స్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏజింగ్ అనేది కామన్గా కనిపిస్తుంది సో ఏజింగ్ అవ్వగానే మనం ఫస్ట్ మనకి కామన్ సింప్టమ్ అనేది కనిపించేది ఫైన్ లైన్స్ అండ్ రింకుల్స్ సో మనకి ఫేస్ మీద గమనించుకుంటే మనకి ఫోర్ హెడ్ మీద చిన్న సన్నటి లైన్స్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఫైన్ లైన్స్ కింద సాగీ స్కిన్ కొంతమందికి కిందకి దవడలు దిగిపోతూ ఉంటాయి స్కిన్ అనేది సాగినెస్ కనిపిస్తుంది వాట్ ఈస్ ద మెయిన్ ప్యాథోజెనిసిస్ బిహైండ్ ద ఏజింగ్ స్కిన్ సో నార్మల్గా మన స్కిన్ అనేది టైట్గా కనిపిస్తుంది దేనివల్ల మనకి ఎపిడర్మిస్ డర్మిస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది 3 లేయర్స్ ఉంటాయి స్కిన్లో సో ఈ డర్మిస్ అనేది సపోర్ట్ మన కింద ఉన్న ఫ్యాటు ఆ డర్మిస్లో ఉన్న కొల్లాజన్ ఇవన్నీ కూడా స్కిన్ని టైట్గా షైనింగ్గా కనిపిస్తుంది బట్ ఏజ్ అవుతున్న కొద్ది అంటే ఏజ్ 30స్లోకి 40స్లోకి 50స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ మనకి డర్మిస్లో ఉన్న కొల్లాజన్ బండిల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట ఫ్యాట్ ష్రింక్ అయిపోతుంటుంది దానివల్ల మనకు చిన్న చిన్న లైన్స్ కానీ సాగింగ్ కానీ కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటప్పుడు మనం బాధపడకూడదు మనకి మెయిన్ ఆల్వేస్ డెర్మటాలజిస్ట్ అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయినప్పుడు మీకు హిస్టరీ అంతా ఫైండ్ అవుట్ చేసుకొని ఇంటర్నల్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత మీకు దాని తగ్గట్టుగా చిట్కాలు చెప్తారనమాట సో ప్రికాషన్స్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ విచ్ ఐ అడ్వైజ్ టు మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ ఇస్ సన్ ప్రొటెక్షన్ సో సన్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్స్ అనేవి కామన్గా మేము రాస్తూ ఉంటాం అనమాట చాలామంది మేడం మేము ఇంట్లోనే ఉంటున్నాము మాకు ఎందుకు అవసరం లేదు కదా మేము ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాకు అవసరం అయితే అనుకుంటాం బట్ సన్ స్క్రీన్స్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సన్లైట్ బట్ ఓవరాల్గా మనకి విజిబుల్ లైట్ యూవీ రేడియేషన్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ నుంచి కూడా కాపాడాలి సో ఆ రేడియేషన్ నుంచి కూడా స్కిన్కి పాడవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట సో ఇట్లాంటి రేస్ నుంచి మనం కాపాడుకోవడానికి సన్ స్క్రీన్స్ మస్ట్ అండ్ షుడ్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ద స్కిన్ టర్గర్ స్కిన్ యొక్క గ్లో రావడం కోసం మెయిన్లీ హైడ్రేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఇస్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ సో ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్లో మెయిన్లీ మనకి మార్కెట్లో రకరకాల యాంటీ ఏజింగ్ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి బట్ మనం చూసుకోవాల్సింది మెయిన్లీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఎక్కువ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉండే క్రీమ్స్ ఎంచుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇస్ రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ మనకి రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ చూసుకొని దే కెన్ బి యూస్ ఫర్ ద యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అనమాట సో యాంటీ ఏజింగ్ క్రీమ్స్ మార్నింగ్ సన్స్క్రీన్తో పాటు నైట్ మనం అప్లికేషన్ మాయిశ్చరైజింగ్ క్రీమ్తో కలిపి వాడుకుంటే కొంతవరకు చిన్న చిన్న ఫైన్ లైన్స్ థర్టీస్లో ఉండే ఏజ్ వరకు బాగా హెల్ప్ చేస్తుంది సో వీటితో కూడా సెట్ అవ్వకపోతే కొన్నిసార్లు హైలరోనిక్ యాసిడ్ క్రీమ్స్ ఇస్తూ ఉంటాం అనమాట ఆ హైలరోనిక్ యాసిడ్ క్రీమ్స్ వాడేటప్పుడు వాళ్ళకి ఫేస్ కొంచెం షైన్నెస్ కనిపిస్తూ ఉంటుంది సో వన్స్ ఈ బేసిక్ సన్స్క్రీన్స్ ఈ హైలరోనిక్ క్రీమ్స్ రెటినాల్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఇచ్చి స్టిల్ వాళ్ళకి పెద్దగా యూజ్ అవ్వట్లేదు అనుకుంటే చిన్న చిన్న ప్రొసీజర్స్కి వెళ్తాం అనమాట కెమికల్ పీల్స్ ఇట్లాంటివి వి యూజువల్లీ ఆప్ట్ ఫర్ ద యాంటీ ఏజింగ్ సో ఈ కెమికల్ పీల్స్ మనకి టాప్ లేయర్ డెడ్ స్కిన్ అంతా కూడా తీసేసి ఫ్రెష్గా మనకి కొల్లాజన్ బూస్టప్ చేసి గ్లోని తీసుకొస్తుంది సో ఈ కెమికల్ పీల్స్ షార్ట్ టర్మ్ కెమికల్ పీల్స్ ఇవన్నీ కూడా
మైల్డ్ యాంటీ ఏజింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. బట్ మోడరేట్ ఏజింగ్ ఇంకొంచెం 50స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం కొన్ని కొన్ని దాగలేము అనమాట. ఈ సింపుల్ క్రీమ్స్తో మనకి రాలేనప్పుడు మనం ఈ వీ హ్యావ్ టు గో ఫర్ ద కొంచెం హైయర్ ప్రొసెస్ వెళ్ళాలి. దానికి మనం రీసర్ఫేసింగ్ లేజర్స్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ రీసర్ఫేసింగ్ లేజర్స్తో ఎస్పెషలీ మనకి ఈ ఫ్రాక్షనేటెడ్ CO2 లేజర్స్, MNRF ఇట్లాంటి ప్రొసీజర్స్ వీ యూజువల్లీ డూ ఫర్ ద మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఏజింగ్. బట్ సాగింగ్ స్కిన్, బాగా సాగ్ అవుతున్న స్కిన్కి, బాగా రింగిల్స్ ఫామ్ అవుతున్న వాళ్ళకి వీ యూజువలీ గో ఫర్ కాంబినేషన్ ఆఫ్ బొటాక్స్ విత్ ఫిల్లర్స్. సో బొటాక్స్ అనేది ఈ మజిల్ ఏదైతే మనకి బాగా ఓవర్ ఎక్స్ప్రెషన్ వల్ల, కొన్ని మజిల్స్ ఓవర్ ఎక్స్ప్రెషన్ వల్ల అక్కడ ఫోల్డ్స్గా కనిపిస్తుంటాయి, రింగిల్స్ దాకా, అట్లాంటి వాటికి ఈ బొటాక్స్ అనేవి మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ మజిల్స్ని రిలాక్స్ చేసేసి ఆ రింగిల్స్ని డిసప్పియర్ చేసేసి చేస్తుంది అనమాట. ఇట్స్ వెరీ గుడ్ ప్రొసీజర్ అండ్ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎప్పుడు కూడా ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ దగ్గర మీరు ఈ ప్రొసీజర్స్ చేయించుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో అలాంగ్ విత్ ద బొటాక్స్ మనం ఫిల్లర్స్ కూడా చేస్తాం. ఈ మనకి ఏజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఓల్డ్ ఏజ్లోని మనకి స్కిన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి అనిపిస్తుంది, ఫ్యాట్ తగ్గిపోతుంది. అలాంటి వాటికి మనం స్కిన్ యొక్క వాల్యూమ్ పెంచడానికి కోసం మనం ఫిల్లర్స్ లాంటివి వాడతాం అనమాట. సో ఫిల్లర్స్లో మనకి అగైన్ 2 types ఆఫ్ ఫిల్లర్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ టెంపరీ టైప్ ఆఫ్ ఫిల్లర్స్ వేర్ వీ యూస్ హైడ్రోనిక్ యాసిడ్. సెకండ్ వన్ ఇస్ అ పర్మనెంట్ ఫిల్లర్స్. ఈ పర్మనెంట్ ఫిల్లర్స్ అని మనకి మెయిన్లీ కాల్షియం హైడ్రాక్సైడ్ కాంపోనెంట్ వాడతాం అనమాట. సో యూజువల్లీ వీ యూజువలీ డూ ద టెంపరీ ఫిల్లర్స్ విచ్ వెరీ సేఫ్. సో ఫిల్లర్స్ లాంటివి యూజ్ చేసుకుంటూ, బొటాక్స్ లాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటూ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ టైటనింగ్ డివైస్ వాడుకుంటే చాలా మటుకు ఏజింగ్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఆల్వేస్ ఏ ప్రొసీజర్ రిజల్ట్ డిపెండ్ అవ్వాలన్నా బ్యాలెన్స్ న్యూట్రిషన్, మెయింటెనింగ్ ద హార్మోన్స్, చక్కటి సన్స్క్రీన్ ప్రొటెక్షన్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలాంగ్ విత్ లిటిల్ బిట్ మెడిటేషన్ టు కంట్రోల్ ద స్ట్రెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మెడిటేషన్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ టు గెట్ ఎ యూత్ఫుల్ స్కిన్. సో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఫిల్లర్స్, బొటాక్స్తో పాటు మనకి థ్రెడ్ లిఫ్టింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో థ్రెడ్ లిఫ్టింగ్ అంటే ఒక చిన్న ఇన్సర్షన్, చిన్న ఎనస్థీషియా, లోకల్ ఎనస్థీషియాలోనే నీడిల్స్ పెట్టి మనం ఈ థ్రెడ్స్ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఈ థ్రెడ్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది. దిస్ ఇస్ అ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్. మనం ప్లాస్టిక్ సర్జరీస్ చేసేది సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అనమాట. డెర్మటాలజిస్ట్ ఇస్ దే డూ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్, అంటే సర్జరీ ఏమీ కాకుండా మీ ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది. దిస్ ఇస్ అనదర్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఏజింగ్ స్కిన్ అనమాట. సో ఆల్వేస్ ప్లీజ్ డోంట్ వరీ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ సైడ్ ఎఫెక్ట్స్ రిగార్డింగ్ ద ప్రొసీజర్. ప్లీజ్ అప్రోచ్ యువర్ డెర్మటాలజిస్ట్ ఆర్ కాస్మెటాలజిస్ట్ వేర్ షీ విల్ బి గైడింగ్ యూ రిగార్డింగ్ వెదర్ ఇస్ మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ అకార్డింగ్లీ షీ విల్ గివ్ యూ ద గైడెన్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్స్ దిస్ మాధురి.